వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు. అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు. ఇది ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు పోతారట. ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఈ ఫలితాలను, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు, ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పోటీ ఇటు చూసట్టు బారేసేది, అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచారం ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవ, గారేరు నగరి, తెలుగు గంగ, ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది, శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ అయినా లెఫ్ట్ బ్యాంక్ అయినా నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున టన్నెల్ లేట్ అవుతుంది, ఎస్ఎల్బిసి టన్నెల్ 27 దాకా పూర్తి కాదు, ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు చేరాలి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు వంకరబోయి, నడువు వంకరబోయి, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కం పెళ్లింగ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కు మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు.